ఈవీవి గారు కామెడీ కింగ్, కామెడీ చిత్రాల్లో ఆయన ఒక ప్రత్యేక శైలి. కానీ ఫస్ట్ సినిమా రామనాయుడు గారు బ్యానర్. సో కాంబినేషన్ వైజ్ చూసుకుంటే, సో ఈవీవి గారు రామనాయుడు గారు గుర్తించి ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. కామెడీలో ఆయన మంచి ఒక గుర్తింపు ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఎక్కడ ఇన్స్పైర్ అయింది సార్ ఇప్పుడు మీ చెవులే పువ్వు సంబంధించిన? ఆయన యాక్చువల్గా అతను రాసుకున్న స్క్రిప్ట్. మీరు ఇన్వాల్వ్ కాలేదు అసలు? ఫస్ట్ నన్ను పరిచయం నాకు, నేను మా ఇంట్లో ఉన్నప్పుడు మెడ్రాస్లో గుంటూరు శాస్త్రని ఇంకో యాక్టర్, నాకు నాటకాల్లో గురువు లాంటి వాడు. ఆయన మా ఇంటికి వస్తున్నప్పుడు అతనితో ఇతను వాళ్ళిద్దరు ఇంటి పక్కన ఉండేవాడు. ఈ సచ్చాడు ఈ కుర్రాడు. ఓకే ఓకే. ఆ బయట ఇలా తట్టి ఆడుతున్నాడు. ఎవరండి అతను? మా ఫ్రెండు, మా ఇంటి పైన నేను గెలవాలని వచ్చాడు. మరి అక్కడ అదే ఒకసారి మాట్లాడాక ఎందుకు పర్లేదు రమ్మనండి వచ్చాడు. పరిచయం చేశాడు. ఇతను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు, అది నువ్వు డైలాగ్ రాసిస్తే అది రామానాయుడు గారికి వినిపిస్తే అది అవకాశం కోసం వెయిటింగ్. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను రాయను, ఎందుకంటే న్యాయం కాదు. కొత్త దర్శకుడు అంటున్నారు కాబట్టి అతను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అతని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప అతను సక్సెస్ కాదు. ఫస్ట్ సినిమా కాబట్టి ఏమనుకోకున్నాయినా అని పంపించేసి. జయకృష్ణ గారు ఉన్నారు బ్యాకప్ మ్యాన్ ప్రొడ్యూసర్, మన ఊరు పాండవులు ప్రొడ్యూసర్. ఆయన నాకు పర్సనల్గా వచ్చి, ఏంటంటే మా ఇంటి ఎదురుకుండా ఆయన గెస్ట్ హౌస్ ఉండేది సాలిగ్రామంలో, తప్పకుండా రాయరా కొత్త కుర్రాడు, నేను చెప్తున్నా కదా నువ్వు రాయి. నేను ఇట్లా ఉన్నా సార్, ఏం పర్లేదు, లేట్ అయినా పర్లేదు, అర్జెంట్ ఏం లేదు మాకు అన్నాడు. సరే అని ఈవి సత్యనారాయణ గారి స్క్రిప్ట్ చూసి అతను ఇంత బైండ్ ఇచ్చాడు ఆల్రెడీ. సరే అని చెప్పి అసలు నీకు నేను నా ట్రెండ్ ఎలా ఉంటుందో చెప్తాను, పది సీన్లు రాసి ఇచ్చాను ఓ రోజుకి. అతను హార్ట్ అయిపోయాడు. అదేంటి సార్ మొత్తం మార్చేశారు అంటే, నా అసలు నాది ఏమీ లేదు కదా ఈ స్క్రీన్, చాలా గొప్పగా నేను ఎప్పుడో డ్రీమ్ ప్రాజెక్ట్గా రాసుకున్నాను ఎన్నో ఏళ్ళ నుంచాడు. మరి నన్ను పెట్టుకున్నావు కదయ్యా, మరి నేను ఏదైనా చేయాలి కదా దీనికి. లేదు లేదు అసలు మీరు ఎంతసేపు ఇందులో ఏమైనా యాడ్ చేయండి తప్ప అందులో ఉన్న ఒక యాక్షన్ తీసినా బాగుండదు అన్నాడు. అంటే నాకు నచ్చదు సార్, ఓకే కొత్త దర్శకుడు ఇక నేనేమన్నా ఓకే సరే అని అందులో ఉన్నదే అందులో ఊరికే ఫేర్ చేసి ఇవ్వడమే ఆ స్క్రిప్ట్ని మళ్ళా నేను మళ్ళా నా చేతులతో రాసిచ్చా. ఓకే ఓకే. సో అది వర్కౌట్ అవ్వాల. అందుకే మీరు ఖైదీ క్లియరా నెక్స్ట్? నేను తర్వాత ఎప్పుడు రాయలేదు అది, దానికి దీనికి సంబంధం సంబంధం లేదా? శివ సూపర్ హిట్ నెక్స్ట్ సినిమాలో నేను లేను, మేమేం దెబ్బలాడుకోలేదు. అట్లా నీకు కావాల్సిన ప్రాక్టికల్ యాక్షన్ లేదయ్యా అని అడిగితే అట్లాగే నేను బిజీగా ఉన్నాను, అయితే నాకు పెద్దగా ఈ రచయితకు ఉండే సహజమైన బతుకం నాకు కూడా ఉంది. ముందు ఎవడని రాగానే ముందు లేదనేవాడు నేను, బిజీగా ఉన్నాను లేదని ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకి ఒక 3 నుంచి 4 నెలలు టైం తీసుకునేవాడు నేను. అంచేత అరడజన్ సినిమాలు ఒప్పుకుంటే చేయలేము ఊరికే మాట వరుసకి. అందరికీ అన్యాయం చేసిన వాడు నాతో సహా. ఎస్ ఎస్ ఓకే ఓకే. అట్లా మొత్తం మీరు మిమ్మల్ని సన్మానించిన వాళ్ళు లిస్ట్ చూస్తుంటే భయం వేసేటట్టుగా ఉన్నారు, అన్ని పేర్లు ఉన్నాయి. సరే వీళ్ళు వీళ్ళలో మామూలు పేర్లు కాదు ఇక్కడ ఉన్న పేర్లు అవన్నీ. అయితే అయితే పేరు మీద నాకు ఇచ్చిన అవార్డులు ఎవరు మనసు నొప్పించుకోకుండా మీకు నచ్చిన అవార్డు అంటే ఫస్ట్ అవార్డేనండి? అంతేనా? అదే ఫస్ట్ అవార్డు అంటే ఫస్ట్ వచ్చిన అవార్డు కాదు. ముందు నాకు వేరే నాటకాల్లో బోల్డ్ని మేము ప్రైజులు సంపాదించుకున్నా కూడా నాకు సుబ్రహ్మణ్య శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు అంటే చాలా ఇష్టం. ఓకే. సడన్గా ఆయన వచ్చి ఒక ఆయన మీకు ఆయన పేరు మీద ఒక అవార్డు అనుకున్నాను సార్, అది మీకు ఇస్తే ఎవరిదంటే శ్రీపాద. ఎప్పుడంటే అక్కడ పాలు పొలమూరు వాళ్ళ ఊరికి వెళ్ళి రావాలి రాజమండ్రి దగ్గర. అది నేను చాలా ఎంజాయ్ చేసి, ఎందుకంటే నాకు ఆరాధ్య దైవం లాంటి రచయిత. ఓకే ఓకే. ఆయన ఇస్తే తీసుకెళ్ళి తీసుకున్నాను. అది ఆ తర్వాత నేను తీసుకున్నవన్నీ కూడా అన్నీ ఎక్కువ రచయితలవే ఉంటాయి. రచయితలు వాళ్ళ పేరు మీద వాళ్ళ స్మారకమైనవి, కాళకు నారాయణ రామ కాళోజీ గారి అన్నీ అన్నీ నాకు నచ్చినవి, అన్నీ నాకు ఇష్టమైనవి. లేకపోతే నేను ముందే అవాయిడ్ చేసేవాడిని. అత్యంత బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటి మొత్తం లైఫ్లో? మొత్తం లైఫ్ నేను రచయితగా అంకురం అంటే, నేను ఇంటర్మీడియట్ ఆ ప్రాంతాల్లో నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు దేవరకొండ నరసింహ కుమార్, వాడు ఇంటర్మీడియట్ కలిసి చదువుకుని గ్రాడ్యుయేషన్ కలిసి చదువు పక్క బెంచే.
వాడు నాలో ఉండే ఆ రచనని వాడు గుర్తుపట్టి, అరే నువ్వు రాయిరా బాగుంటుంది, నువ్వు కవితలు రాయి, అవి రాయి, ఇవి రాయి. వాడు ఎంత ఫ్రెండు అని చెప్పడానికి ఏమిటంటే, వాడేమో మిశ్రధాతు నిగమంలో పనిచేసేవాడు బీకామ్ అయ్యాక. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మనం కాదు. వాడికి ఉద్యోగం వచ్చేసింది, మన ఊరికే అలా రోడ్డు అంతా. వాడు ఏం చేసేవాడంటే, బాగా లేట్ అయితే ఒక్కొక్కసారి మా నాన్న తలిపేసి రానిచ్చేవాడు, గెంటేసేవాడు ఒక విధంగా. అప్పుడు వీడేం చేసేవాడంటే, అందుకని ఎప్పుడు వేస్తాడో వీడికి, ఎప్పుడు గెంటేస్తాడో వీడు నాన్న తెలియదు కాబట్టి, ఆడి పక్కన ఇంకో పక్క వేసి ఒక చెంబు నీళ్లు పెట్టి పడుకునేవాడు వాళ్ళ ఇంట్లో. ఓకే, ఇక నేనే 1 గంటకు వచ్చి తలుపు కొడితే వచ్చి పడుకొని ఉండి, అట్లా అంత మంచి ఫ్రెండ్. రచనకి వాడు మంచి దోహం అని చేశాడు, రే బా ఇలా రా ఇలా అలా రాయి, బాగుందిరా పాట బాగుంది, ఏదో బాగుంది అది బాగుంది. అలాంటి వాడు పాపం గండిపేటలో మునిగిపోయాడు. అది నాకు చాలా చాలా అంటే, ఒక ఏడాది పాటు నేను తేరుకోలేకపోయాను. అంటే కళ్ళో ఉచ్చేస్తుండేవాడు, కళ్ళు వచ్చినప్పుడు ఏది కలో ఏది ఉందో తెలియదుగా. అదేంటో నువ్వు చచ్చిపోయి ఉంటారేంట్రా నా కొడుకు వీళ్ళు, నువ్వు బతికే ఉన్నావు కదా, అది ఎట్లా చెప్పాలి వీళ్ళకి అంటుండేవాడు కళ్ళో. చాలా చాలా బాధపడ్డా. అలా బాగా యంగ్ ఫెలో పెళ్ళి, అంటే వాళ్ళు మేము అంత ఫ్రెండ్స్ అని చెప్పడానికి, అరే నువ్వు ఓకే చెప్తే చెప్పి నేను చేసుకోనని ఆ అమ్మాయిని మేము చూసి పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకుని అంతా అన్నీ అయిపోయినాయి. ఆ టైంలో వీడు ఈతరాది వీడికి గండిపేట వెళ్ళారు, మిశ్రధాతు నిగమంలో పనిచేసేవాడు. మీరు కూడా ఉన్నారా స్పాట్లో? లేను. మీరు లేరు? మీరు లేరు. ఓకే. వార్త వచ్చింది అంటే ఏం లేదు, ఆడుకునేటప్పుడు అట్లా ఉంటుంది. అవునవును. వాడు ఎవడు తోసేసి ఉంటాడు, ఇది రాదు అట్లా ఇరుక్కుపోయి సంథింగ్. ఏదైనా బరీ యంగ్లో 25 ఏళ్ల వయసులో పోయాడు. అది నాకు అది చాలా కాలం అంటే, అప్పుడే 50 ఏళ్ళు అయింది కదా, అయినా సరే నాకు ఇంకా గుర్తున్నాడంటే వాడు. ఎందుకంటే సాహిత్యానికి నాకు ఆలంబనం లాంటి వాడు. ఓకే. మరి అత్యంత విషాదం జీవితంలో. రాళ్ళపల్లి గారి ఇంట్లో మీరు కింద ఉన్నప్పుడు ఒక ఇష్యూ, అంటే అతను అది అది ఇల్లు కొన్నాం అనుకున్నారా మీరు? రాళ్ళపల్లి గారి ఇంట్లో కొత్తగా దిగాను అప్పుడే, నేను మా ఆవిడ. రాళ్ళపల్లి గారి ఇంట్లో ఇట్లాగే నాకు రూమ్ సపరేట్గా ఉండేది. 5 ఇల్లు కొన్నప్పుడే నాకు రూమ్ ఏర్పాటు చేసావు. అంటే భోజనం అవన్నీ నేను అక్కడ చేసి నా ఆఫీస్ వర్క్ చేసుకోవడం కోసం ఎక్స్క్లూజివ్ రూమ్ అన్నమాట. ఓకే. భీమరాజన్ ఒక ఫైట్ మాస్టర్ లాంటి నటుడు ఉండేవాడు, అతను వస్తుండేవాడు. వచ్చి ఏంటయ్యా కొత్తగా పెళ్ళయింది నాకు, 1, 2 కింద గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను, నువ్వు తీసుకో 3 లాక్స్. 3 లాక్స్ అంటే 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం 3 లాక్స్. ఓకే ఓకే. చాలా పెద్ద అమౌంట్ అంత 3 లాక్స్ నా దగ్గర ఎక్కడ ఉంది సార్, సినిమాకి 5 వేలు పట్టలే ఎవడు. లేదు లేదు ఇప్పుడు ఇవ్వక్కర్లేదు, నువ్వు ఎంత ఉంటే అయ్యి, ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వ అన్నాడు. అంటే సరే, ఒకసారి మా గురుగారు కూడా చెప్పి ఇట్లా అంటున్నాడు సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే అయితే మంచిదేమో చూడు ఒకసారి అని వెళ్ళి చూసాం. చిన్న బాల్కనీ, ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరే, పెద్ద హాలు, ఇంకొక బెడ్రూమ్, 2 బెడ్రూము, పెద్ద వంటిల్లు, బాగుంది. బట్ ఆ అమౌంట్ మనకి సరే మొత్తానికి ముందు అప్పుడుకున్న ఒక, ఇప్పుడు అసలు రూపాయి ఎక్కర్లేదే నాకు, చేరిపోనాడు. 1 ఇయర్లో నేను బాగా 150,000, 2 లక్షలు ఇవ్వగలిగా అంతే, 1.5 ఇయర్లో. సినిమా వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఏముండదుగా, ఎప్పుడైనా వస్తే ఒకసారి రాదు, 1-6 నెలలు ఏమి రాలా, మనకే సల్ల వచ్చింది. అప్పుడు ఇతను ప్రెషర్ మొదలెట్టాడు డబ్బులు. నేను ఇప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది, అట్లయితే మరి కష్టం సార్, మీరు వేరే ఇంకో చోటుకి వెళ్ళిపోండి. నేను అదేంటి సార్ మరి ఇంత గట్టాం కదా, సరే డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాను. ఆ డబ్బులు ఇవ్వలే, ఇంకా నేను నన్ను డబ్బులు ఇవ్వకపోగా నన్ను అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని ప్రెషర్. స్థానబలం ఉన్నవాడు, పైగా ఇలా ఉంటాడు రాక్షసుడు లాగా, ఇంకా మరో గచ్చంతరైన పరిస్థితుల్లో ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు అతని దగ్గర ఉండగా నేను వేరే మలయాళీ వాడి ఇంటికి వెళ్ళిపోయా. ఇవ్వట పోయేసరికి నేను ఏం చేయాలో ఆలోచించి, ఒక టార్జాన్ అనే ఆర్టిస్ట్ ఉంటాడు, వాడు కొన్ని సినిమాలు నాతో కలిసి పనిచేసాడు అతను. అతను రిక్వెస్ట్ చేసి ఒకసారి రావయా నువ్వు పని ఉందని, ఏమేం చేయాలో చెప్పా. వెళ్ళాడు, వెళ్ళి బెదిరిస్తే 50 వేలు ఇచ్చాడు నెక్స్ట్. అది మనకి వాళ్ళతో ఎందుకండి, మనకి మనం మీరు దేవుడిని నమ్మేవాళ్ళు, నేను
అది లేదు కాబట్టే కదా సార్ అది, ఇంకా 50,000 ఇవ్వట్లా. ఏ రోజు సాయంత్రం కూర్చొని మంది వేస్తూ పచ్చి బూతులు తిట్టేవాడిని, అయినా చదవలేదు. ఒక దారికి ఆవేశం వచ్చేసి నేను వెళ్ళాను సాయంత్రం. ఏమైతే అయిందని, 2 కాదు కదా 50,000. వెళ్ళేటప్పటికి కూర్చున్నాను, ఎదురుగుండాకు వచ్చి సార్ ఏమంటాడంటే అంటున్నాడు, పచ్చవతం వచ్చేసింది. ఓకే, ఈ డబ్బులు కూడా ఇవ్వకపోతే మొత్తం ఇంకా కుష్టి కూడా వస్తుంది నీకు అని తిట్టి వచ్చేసాను. తర్వాత 25,000 పంపాడేమో.